హలో అండి, నేను మీ శ్వేతారెడ్డి. ఒక వారం రోజులుగా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు నాకు కాల్ చేసి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి కంప్లైంట్ చేయడం జరిగింది. దయచేసి మా జీవితాలను నడి రోడ్డు మీద వదిలే ప్రయత్నం చేస్తున్నాడు ఇతను, భయంకరంగా మెసేజ్లు పెడుతున్నాడు, ఫ్లర్ట్ చేస్తున్నాడు. మీకు కెన్యాలో ఉద్యోగం ఇప్పిస్తా, లండన్లో ఉద్యోగం ఇప్పిస్తా అంటూ లాకు సంబంధించిన ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు ఈ కుత్తేగాడు, ఈ లుచ్చాగాడు, ఈ ఎదవ సచ్చినోడు అని చెప్పేసి పాపం వాళ్ళు ఏడ్చుకుంటూ నాతో మాట్లాడడం జరిగింది. మేడం, మీరేం చేస్తారో తెలీదు, మాకు వాడి గురించి ప్రపంచానికి తెలియాలి, మాలాగా ఇంకొంతమంది అమ్మాయిలు వాడి వాట్సాప్ చాట్ల వల్ల కానీ వాడి వాట్సాప్ మెసేజ్ల వల్ల కానీ బలి కాకూడదు. ఈరోజు రేపు పాపం అమ్మాయిలు ఏదో 2-3 రూపాయలు సంపాదించుకొని ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాడ మీద వాళ్ళు నిలబడే ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి గుంట నక్కలకు చిక్కుతున్నారు అని చెప్పేసి వాళ్ళు రాత్రి 1 గంట దాకా నాతో ఏడ్చుకుంటూ మాట్లాడడం జరిగింది. వాళ్ళు పాపం హైదరాబాద్ వాళ్ళు. ఈ ఎదవ ఏం చేస్తున్నాడంటే అందంగా ఉన్న అమ్మాయిల వాట్సాప్ నంబర్లకి మెసేజ్లు పెట్టడాలు, నీకు ఉద్యోగం ఇప్పిస్తా, నీకు అంత డబ్బులు ఇప్పిస్తా, నీకు అంత జీతం ఇప్పిస్తా అని చెప్పేసి సెక్స్ సూత్రాలు మాట్లాడాలు, వాళ్లతో రొమాంటిక్గా చాట్ చేయడాలు, వాళ్ళని మెల్లగా లోబర్చుకోవడాలు, వాళ్ళ వీడియోలు పంపించమని అడగడాలు, వాళ్ళ న్యూడ్ పిక్స్ పంపించమని అడగడాలు చేస్తున్నాడు. తీరా ఈ మహానుభావుడు ఎక్కడుంటాడు అని ఆరాధిస్తే తెలిసిందేంటంటే ఈ మహానుభావుడు ఒక ఎన్ఆర్ఐ కాదం శ్రీనివాస నాయుడు అని చెప్పేసి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆ పేరుతో ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు ఫేస్బుక్లో. మరి ఈ ఎదవ పేరు నిజంగానే కాదం శ్రీనివాస నాయుడా, లేకపోతే మరేదైనా పేరుందా? ఇలా కేవలం అమ్మాయిల్ని బుట్టలో వేసుకుని అమ్మాయిలతో ఈ రొమాంటిక్ చాట్లు, ఈ సెక్స్ చాట్లు చేయడానికి మాత్రమే ఇలా ఒక కవరేజ్ చేసుకుని మాస్క్ వేసుకుని మరో పేరు మీద ఆ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒక అమ్మాయి అయితే సూసైడ్ దాకా వెళ్ళింది. నాతో రాత్రి మాట్లాడుతూ ఏడ్చుకుంటే నా జీవితం ఇంక వద్దండి, నేను మ్యాక్సిమం నేను చాలా ఇదైపోయాను, నేను మెంటల్గా ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను మేడం, దయచేసి నాకు ఈ జీవితం వద్దు, నేను నా ఫ్యామిలీ రోడ్డు మీద పడే సిచ్యుయేషన్ తీసుకొచ్చాడు ఆ ఎదవ ఆ కుత్తేగాడు అని చెప్పేసి ఈ అమ్మాయి ఏడుస్తుంది. దయచేసి ఆడపిల్లలు ఉద్యోగాల ఎర ఎవడైనా వేసినా అసలు వాడు ఏంది, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, నిజంగానే వాడి పేరు ఇదా, నిజంగానే వాడు ఏ యుఎస్లోనో లండన్లోనో లాయర్గా పనిచేస్తున్నాడా, ఇట్లా 1.25 లక్ష ఆరాధీసి సెకండ్ ఒపీనియన్స్ తీసుకొని మీ ఫ్రెండ్స్కో లేకపోతే మీ పేరెంట్స్కో చూపించి ఈ డెసిషన్లు తీసుకోండి. ఏం కర్మ, బాగా చదువుకుంటున్నారు, మంచి మంచి మెరిట్ ద్వారా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు ఈరోజు రేపు అమ్మాయిలు, అన్ని రంగాల్లో టాప్లో ఉన్నారు. కష్టపడితే ఉద్యోగం మీ సొంతం. దయచేసి ఈ మనీ కోసం, డబ్బుల కోసం ఈజీ వేలు ఎంచుకోకండి. మొన్ననే చూసాం మనం ఒక స్వామీజీని బెదిరించి, ఒక అమ్మాయి లా స్టూడెంట్ అమ్మాయి కూడా స్వామీజీని బెదిరించి డబ్బులు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ లా స్టూడెంట్స్ కొలీగ్స్తో పాటు ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ మొత్తం క్యాబ్ డ్రైవర్ విని ఆ అమ్మాయి ఇప్పుడు కటకటాల వెనకలో ఉంది. ఇట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకండి. ఎందుకమ్మా మీకు ఈజీ మనీలు? ఈజీ మనీల పేరుతో ప్రాస్టిట్యూషన్ల ఊబిలోకి పడిపోతున్నారు, ఈజీ మనీ పేరుతో ఇట్లాంటి బ్రోకర్ గాళ్ల చేతిలో బలవుతున్నారు, ఈజీ మనీ పేరుతో లాస్ట్కి లా చదివి ఒక బాధ్యతాయుతమైన అడ్వకేట్ స్థానంలో ఉండాల్సిన మీరు ఇట్లా పోలీసు సంఖ్యలు వేసుకొని కటకటాల పాలవ్వాల్సి వస్తుంది. దయచేసి చెప్తున్న అమ్మాయిలు, మీరు ఈజీ మనీ కోసం పాకులాడకండి, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అది మర్చిపోకండి. మనకి తొందరగా వచ్చింది, మన కష్టపడకుండా వచ్చింది, ఏది కూడా మన దగ్గర శాశ్వతంగా ఉండదు. దయచేసి ఈరోజు హైదరాబాద్లో కూడా నేను చాలా విషయాలు గమనిస్తున్నాను, ఈ సెక్స్ ర్యాకెట్లలో ఈ సెక్స్ ఊబిల్లోకి వెళ్ళిపోతున్నారు. పల్లెటూళ్ళ నుంచి మీ అమ్మ నాన్న పొలం పనులు చేసుకుంటూ మీ రైతు కుటుంబం నుంచి వచ్చిన మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివించాలని చెప్పేసి ఈ ఎర్ర బస్సులు ఎక్కించి మిమ్మల్ని హైదరాబాద్ పంపిస్తారు.
కొంతమంది అమ్మాయిలేమో అమీర్పేట ఎస్ఆర్ నగర్ లో రూములు తీసుకుని వాళ్ళకు ఒక పూట తింటే ఒక పూట తినడాక ఉండదని చెప్పేసి ఈ ప్రాస్టిట్యూట్ ఊబుల్లో కూడా దిగుతున్నారు. మరికొందేమో కొంతమంది ఏమో బ్యూటీ పార్లర్ లో పనిచేస్తామని చెప్పేసి అక్కడ కొన్ని బ్యూటీ పార్లర్లు ఈ ప్రాస్టిట్యూట్ బిజినెస్ ని నడిపిస్తున్నాయి. ఇంకా స్పా సెంటర్ల సంగతి మనం చెప్పనవసరం లేదు. హైదరాబాద్ మహానగరం అమ్మాయిలకి ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తుందో అంతే విధంగా ఈ ప్రాస్టిట్యూట్ ఊబిలో నడిపించడానికి కూడా అంతే స్కోప్ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. దయచేసి ఈజీ మనీ వెనకల పోకండి. అమ్మాయిలు ఆడపిల్లలు కాదు మీరు, ఆడ పులిల్లా బతకాలి. ఈజీ మనీ కోసం పాకులాడకండి, కష్టపడండి. కష్టపడి మీ చెమట ఓడ్చి పని చేస్తే ఖచ్చితంగా మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. నేను ఇప్పుడు ఈ ఫోటోలో చూపిస్తున్న కాదం శ్రీనివాస్, కాదం శ్రీనివాస్ నాయుడు అనే పేరుతో ఏ అమ్మాయికైనా వాట్సాప్ ద్వారా మెసేజ్లు వచ్చినా చాట్లు చేసినా బీ కేర్ఫుల్, రెస్పాండ్ అవ్వకండి, బ్లాక్ చేసి పడేయండి. ఈ కాదం శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తి యుఎస్ లో ఉంటాడు, లా చేస్తున్నాడు, అమ్మాయిలకు జాబులు ఇప్పిస్తానని చెప్పేసి దొంగ కథలు పడుతున్నాడు. ఈ కుత్తేగాడు, ఈ లుచ్చాగాడు ఎవరికైనా మీకు మెసేజ్లు చేస్తే దయచేసి నమ్మకండి అని చెప్పి కొంతమంది బాధితులు చెప్తున్నారమ్మా. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి మీరు.